కరివేపాకుతో బటర్ చికెన్ తయారు చేయు విధానం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, నువ్వులు వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసి కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా, చికెన్ ముక్కలు వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేసి వేడివేడి నూనెలో వేసి చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్లో నూనె వేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ వేసి దాంతోపాటు కొద్దిగా కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, వెన్న, టమాటా ప్యూరీ వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఉడుకుతూ దాంట్లో నుండి నూనె బయటికి రాకముందే కసూరి మేతి పొడి, తగినంత ఉప్పు, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి చక్కగా కలిపి వేడివేడి అన్నంతో వడ్డించుకొని తింటే కరివేపాకుతో బటర్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. Thank you.